సో సింక్ మన ఒక ఇండక్షన్ మోటార్ ఏం జరుగుతుందని అని చెప్పాను నేను. ఈ రొటేటింగ్ ఫీల్డ్ ఉన్నది కదా తిరిగేది, అది ఎంత స్పీడ్ లో తిరుగుతుంది అంటే సింక్రనస్ స్పీడ్ లో తిరుగుతుంది. ఎంత స్పీడ్ లో తిరుగుతుంది? సింక్రనస్ స్పీడ్ అంటారు. ఎన్ఎస్ ఎన్ఎస్ కి ఫార్ములా ఏంటి? 120 FP లో తిరుగుతుంది. ఈ స్పీడ్ లో తిరగడం వల్ల వీళ్ళు ఏం ప్రొడ్యూస్ అయింది అన్నారు మీరు? ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది. మళ్ళీ ఇది తిరుగుడు మొదలు పెడతాను. ఇది తిరిగే స్పీడ్ నేమో ఎన్ఎస్ అంటారు, ఇది తిరిగే స్పీడ్ నేమో ఎన్ అంటారు. మనకి ఇది కావాలి, ఇది కావాలి తిరుగుడు, ఇది తిరుగుడు కావాలి. ఈ తిరిగే స్పీడ్ని యాక్చువల్ స్పీడ్ అంటారు. ఓకేనా? ఫీల్డ్ తిరిగే స్పీడ్ని సింక్రోనస్ స్పీడ్ అయితే ఇది తిరిగే స్పీడ్ని యాక్చువల్ స్పీడ్ అంటారు. ఇది తిరిగినా తీసుగా ఇది తిరగలేదు. ఎందుకు? ఇది ఎక్కడ తిరగాలి? బేరింగ్ల మధ్య తిరగాలి. దీని మీద లోడ్ వేస్తాము. ఇదేమో రా రా అని దీన్ని పిలుస్తుంది. ఇది పాపం లోడ్ వేసి బొయ్యలేక వెనుక పడతా అంటది. వెనుక పడడానికి స్లిప్ అయిపడ్డాడు అంటారు. ఏమంటారు? స్లిప్ అయిపడ్డాడు అంటారు. అందులోకెళ్ళి వచ్చిన పదం ఏంటిది? స్లిప్. ఇది బిట్టు. స్లిప్ అంటే ఏంటిది? సింక్రోనస్ స్పీడ్ మైనస్ యాక్చువల్ స్పీడ్ ని ఏమంటారు? స్లిప్ అని అంటారు. స్లిప్ స్పీడ్ ఎన్ఎస్ మైనస్ ఎన్ బై ఎన్. పర్సంటేజ్ కడితే ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. ఓకేనా? స్లిప్ ఎక్కువ అయితే ఏమైతుంది? పాపం ఇక్కడ ఇది ఉన్నది, ఇక్కడ ఇది ఉన్నది, ఇది లోడ్ ఎక్కువ పడి ఇది ఆగింది, ఇది ఇట్లా ఉరుకుతుంది, ఇక్కడికి పోయింది, ఇక్కడ ఉండాల్సింది, ఇది ఇక్కడనే ఉన్నది, వస్తానా వస్తానా అని అంటది. ఇది గుయ్యి గుయ్యి అని మొత్తుకుంటా అంటది. దీని మీద లోడ్ ఎత్తావు, ఇది మళ్ళా ఉరుకుతుంది. ఇక ఉరికినాక మళ్ళా వచ్చినాక నన్ను అందుకుందాం అనుకుంటది. ఇది అయినా దీని మీద లోడ్ ఎక్కువ అయింది, అప్పుడు ఏమైతుంది? ఇది మొత్తుకుంటా అంటది. ఇక మొత్తుకొని మొత్తుకొని ఏమైతుంది? ఆ మొత్తుకోవడం కారణంగా ఇందులో కరెంట్ ఉంటుంది కాబట్టి అది వేడెక్కుతుంది. వేడెక్కి ఏమైతుంది? అక్కడ వైండింగ్ కాలిపోయితే ఓవర్లోడ్ అయినట్లు లెక్క. స్లిప్ ఎక్కువ అయితే ఏమైతుంది? మోటార్ ఆగిపోతుంది. ఆగిపోతే అది ఏమైతుంది? కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్లిప్ను బట్టి దాని క్యారెక్టరిస్టిక్స్ లెక్క కట్టచ్చు. అందుకే ఇండక్షన్ మోటార్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్లిప్ అనేది. కాబట్టి స్లిప్ని చాలా తక్కువగా మెయింటైన్ చేయాలి. అంటే దీని మీద మోటార్ మీద ఎప్పుడు కూడా అవసరం ఉన్నదానికంటే ఓవర్లోడ్స్ వేయద్దు. ఓవర్లోడ్ అయితే ఎందుకు గాలిపోతుంది అని అన్నా నేను చూడండి. మక్కలు పడితే మిక్సీలు ఎందుకు గాలిపోతాయి? మక్కలు పట్టాలి, కానీ ఏం వేయాలి? గిన్నె నిండా మక్కలు వేయద్దు. సగం పట్టుకొని మళ్ళా సగం పట్టుకొని మళ్ళా సగం పట్టుకుంటే దీని మీద లోడ్ తక్కువ అవుతుంది. ఒకవేళ తిరుగుతలేదన్నప్పుడు ఆపేసేయాలి. తిరగలేకపోయినా నువ్వు ఇట్లా గట్టిగా ఒత్తి ఇక జరుగుతున్నాడు నడు అన్నా కొద్ది ఏమైతుంది? ఇది తిరుగుతుంది పాపం. అక్కడ లోపల జరిగే కథ అన్నాడు. ఇదేం ఉరకలేకపోతుంది. దాని మధ్య ఏమైతుంది? హెవీ కరెంట్స్ ప్రొడ్యూస్ అయ్యి హీట్ ప్రొడ్యూస్ అయ్యి వైండింగ్ కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యూ షుడ్ మెయింటైన్ ఏ ప్రాపర్ లోడ్ ఆన్ ద రోటార్. దాన్ని బట్టి మోటార్ యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.